హే గాయస్ వాట్సాప్ ఐ హోప్ ఆర్ డూయింగ్ వెల్ ఆం నిసార్ వెల్కమ్ టు మై ఛానల్ సిఎన్ క్యూ స్టడీ ఈరోజు రియల్ డిస్కషన్ చేయబోతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్లో కోర్ట్ ఆఫ్ ది డే ఉంటుంది ఎడిటోరియల్స్ డిస్కషన్ క్యాబులరీ సెషన్ వన్ ఆర్ న్యూస్ కరెంట్ అఫైర్స్ దీంతోపాటు మ్యాప్ ప్రాక్టీస్ విత్ క్యాపిటల్ అండ్ కరెన్సీ ఈరోజు మేము యూరోప్లో స్పెయిన్ గురించి మాట్లాడబోతున్నాం నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ ది డే చూడండి నెవర్ గివ్ అప్ టుడే ఈజ్ హార్డ్ టుమారో ఈజ్ వర్స్ ఈరోజు హార్డ్గా ఉంటుంది టుమారో ఇంకా హార్డ్గా ఉంటుంది సో మీరు క్విట్ కాకూడదు అనేసి జాక్మా గారు చెప్తున్నారు ఒకరోజు కంపల్సరీగా మీరు లైఫ్లో షైన్ అవుతున్నారు షైన్ అవుతారు అనేసి అలీబాబా ఫౌండర్ జాక్మా ఈ మోటివేషనల్ కోట్ రాస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం హిందూ ఒకాబులరీ సెషన్ చూద్దాం ఫ్యాక్షన్ వచ్చేసి ఫ్యాక్షన్కి మీనింగ్ కక్ష ఇన్ ఫైటింగ్ డిసెషన్ డిసెంట్ దీనికి ఆంటోనిమ్ వచ్చేసి హార్మోని పీస్ఫుల్గా ఉండడం నెక్స్ట్ ఫ్యాక్షన్ అంటే ఫైటింగ్ చేయడం నెక్స్ట్ ఇన్కన్వీనియంట్ ఇన్కన్వీనియంట్ అంటే అసౌకర్యంగా అంటే అసహ్యంగా డిఫికల్టీ అన్సూటెబుల్ యాంటోనియం వచ్చేసి కన్వీనియంట్ ఓమినస్ ఒమినస్ అంటే అరిష్ట థ్రెట్నింగ్ డేంజర్ ఇవ్వడం అంటే మినాసింగ్ హార్మ్ఫుల్ ఎవరికైనా హార్మ్ఫుల్గా చేయడం థ్రెట్ కల్పించడం దీనికి ఆపోజిట్ వచ్చేసి ప్రామిసింగ్ సప్రెస్ సప్రెస్ అంటే అనచివేయు వేయూ సబ్ వచ్చేసి డిఫీట్ చేయడం కాన్క్వేర్ చేయడం ఆంటోనిమ్స్ వచ్చేసి ఇన్సైట్ రైవల్ రైవల్ అంటే పోటీ పడడం కాంపిటీటర్ సినోనిమ్స్ వచ్చేసి ఆపోనెంట్ కంటెండెంట్ నెక్స్ట్ యాంటోనిమ్స్ ఆపోజిట్ వర్డ్ పార్ట్నర్ నెక్స్ట్ సెషన్ చూద్దాం ఎడిటోరియల్స్ డిస్కషన్ ఫస్ట్ ఈ ఎడిటోరియల్ వచ్చేసి ఇందులో ఇందులో వచ్చేసి కరోనా వైరస్ గురించి మాట్లాడుతున్నాం ఈ ఇది వచ్చేసి ఇంపార్టెంట్ ఇది కూడా ఇందులో ముఖ్యంగా ఈ స్లో డౌన్ వచ్చింది కదా దాని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ నెక్స్ట్ హిమాలయాస్ ఢిల్లీకి మరియు చైనాకి ఉన్న రిలేషన్ గురించి ఎల్ఏసి గురించి ఇక్కడ ఈ ఎడిటోరియల్ డిస్కషన్ ఉంటుంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఇక్కడ బీహార్ నుంచి ఫోకస్ చేసి మాట్లాడుతున్నారు సో ఈ రెండు ఆర్టికల్స్ కంబైన్ చేసి చూద్దాం నెక్స్ట్ ఈ ఆర్టికల్ వచ్చేసి డిస్క్రిమినేషన్ ఆఫ్ ఫార్మర్స్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకు వచ్చేసి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది సప్లై చేయాలా ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దాని గురించి ఎడిటోరియల్ డిస్కషన్ కార్టూన్ పాయింట్ నెక్స్ట్ డేటా పాయింట్ చూద్దాం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మైగ్రెంట్ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ రీసెంట్గా అహ్మదాబాద్లో ట్రాక్ యాక్సిడెంట్ జరిగింది కదా అందులో సిక్స్టీన్ వర్కర్స్ మైగ్రెంట్ వర్కర్స్ చనిపోయినారు సో ఇదే ఆర్టికల్ మైగ్రెంట్ వర్కర్స్కి కొంచెం ఎకనామీలో కొంచెం బెనిఫిట్స్ ఎంఎస్ఎంఈ వర్కర్స్కి బెనిఫిట్స్ కల్పించాలనేసి ఈ ఎడిటోరియల్ డిస్కషన్ రండి ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్ కాటన్ పాయింట్ చూడండి రేసిజం రేసిజం అనేది క్యాస్ట్ ఫీలింగ్ అనేది అమెరికాలో పెరిగిపోతుంది బ్లాక్ వైట్ అనేది ఈ ఆఫ్రి అమెరికాలో పెరిగిపోతుంది సో కరోనా వైరస్ ల్యాక్స్లలో ఉన్న మిలియన్స్లో ఉన్న కానీ ఈ రేసిజం అనేది దానికన్నా పెద్దగా ఉంది అనేసి ఇక్కడ కాటన్ పాయింట్ చూపిస్తున్నాడు అమెరికాలో నెక్స్ట్ సెవెన్ టు ఇలెవన్ జీ సెవెన్ సమ్మిట్ గురించి ఒక ఆర్టికల్ ఉంది ఇక్కడ జీ సెవెన్ని ఇప్పుడు వచ్చేసి జీ లెవెన్గా తయారు చేయాలనేసి డొనాల్డ్ ట్రంప్ ఇన్వైట్ చేసినారు మోడీ గారిని జీ సెవెన్ సమ్మిట్ అంటే ఇందులో వచ్చేసి ముఖ్యంగా సెవెన్ కంట్రీస్ వస్తాయి సెవెన్ కంట్రీస్ ఏవేవి చూడండి ఇక్కడ ఈ సెవెన్ కంట్రీస్లో ముఖ్యంగా కెనడా జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ జపాన్ యూకే యుఎస్ఏ ఇవన్నీ జీ సెవెన్ కంట్రీస్లో గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్లో వస్తాయి దీనికి డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి నెక్స్ట్ పిఎం మోడీ ఇండియాని కూడా ఇన్వైట్ చేయాల ఇండియాతో పాటు రష్యా సౌత్ కొరియా ప్లస్ ఆస్ట్రేలియా దీన్ని ఇన్వైట్ చేసి జీ సెవెన్ని ప్లస్ ఫోర్గా మారితే జీ లెవెన్ అవుతుంది సో ఈ జీ లెవెన్గా తయారు చేయాలనేసి అమెరికా ప్రెసిడెంట్ ఒక ఇన్విటేషన్ అనేది ఇండియాకి పంపించినారు సో ఈ జీ సెవెన్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది సో దీనికి వచ్చేసి అడిషన్ చేయాలా అనేసి డొనాల్డ్ ట్రంప్ ఇన్విటేషన్ టు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారికి ఇన్విటేషన్ ఇస్తున్నారు దీంతోపాటు ఆస్ట్రేలియా సౌత్ కొరియా రష్యా వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ప్రొవైడ్ చేసినారు ఈ జీ ఈ మో మెయిన్ ఏం వచ్చేసి ట్రంప్ గారు ఇది ఈ పోవిస్ పోర్ట్ పోస్ట్ కోవిడ్ నైన్టీన్ ప్రాబ్లం వచ్చింది కదా పాండమిక్ డిజీజ్ కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుంది కదా సో దానికి ట్యాకిల్ చేయడానికి జీ లెవెన్గా తయారు చేయాలా అనేసి డొనాల్డ్ ట్రంప్ ఇన్విటేషన్ దీనికి ఆస్ట్రేలియా సౌత్ కొరియా వెల్కమ్ చేసినారంటే యాక్సెప్ట్ చేసినారు ఇన్విటేషన్ కానీ రష్యా మాత్రం ఈక్వల్గా ట్రీట్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తాను అనేసి రష్యా చెప్పింది ఎందుకంటే ఇది జీ ఎయిట్ ఉండే స్టార్టింగ్లో జీ సెవెన్ వచ్చేసి జీ ఎయిట్ ఉండే స్టార్టింగ్లో ఇది రష్యా వచ్చేసి బయటికి వచ్చేసి జీ సెవెన్గా మారింది ఈ రష్యా ఎందుకు బయటకు వచ్చేసిందంటే ఈ రష్యా దగ్గర క్రీమియా క్రీమియా అనే పోర్షన్ యుక్రెయిన్ దగ్గర ఉంది ఇది ఈ యుక్రెయిన్ దగ్గర ఉన్న ఈ క్రీమియా పోర్షన్ని రష్యా ఆక్యుపై చేసేసి టూ థౌజండ్ ఫోర్టీన్లో జీ సెవెన్ నుంచి బయటికి వచ్చేసింది అందువలన జీ ఎయిట్ నుంచి బయటికి వచ్చేసి జీ సెవెన్గా మారింది సో ఇప్పుడు వచ్చేసి ఈక్వల్గా ట్రీట్ చేస్తేనే నేను ఎంటర్ అవుతాను అనేసి రష్యా చెప్తుంది ఇంతకుముందు వచ్చేసి జీ ఎయిట్ ప్లస్ ఫైవ్ చేయాలనేసి ఆలోచన ఉండేది కానీ ఈ ఇండియా బ్రెజిల్ మెక్సికో చైనా దీంతోపాటు సౌత్ ఆఫ్రికా ముందుకు రాలేదు ఫైవ్ కంట్రీస్ సో అందుకని ఇది జి ఎయిట్గానే ఉంది ఒకసారి ఇండియా మన బ్యూటిఫుల్ ఇండియా ఇది దీనికి వచ్చేసి రష్యా రష్యా ఇక్కడ ఉంది నెక్స్ట్ యుక్రెయిన్ యుక్రెయిన్ హియర్ యూ క్యాన్ సి యు యుక్రెయిన్ దీని కింద క్రీమియా పోర్షన్ ఉంది ఈ క్రీమియా పోర్షన్ని యుక్రెయిన్ రెఫరెండమ్ చేసి దీనికి వచ్చేసి అనెక్స్ట్ చేసి దీనికి ఆక్యుపై చేసేసింది ఈ క్రీమియా పోర్షన్ని దీని కింద ఉన్న బ్లాక్ సీ ఇది బ్లాక్ సీ గుర్తుపెట్టుకోండి రష్యా వచ్చేసి ఈ క్రీమియా పోర్షన్ని ఆక్యుపై చేసుకుంది అందువల్ల ఈ జీ ఎయిట్ దగ్గర నుంచి జీ సెవెన్గా మారింది జీ జీ సెవెన్ కంట్రీస్గా మారింది నెక్స్ట్ యుఎస్ వచ్చేసి చైనా యూఎస్ యుఎస్కి మధ్య చైనాకి మధ్య కోల్డ్ వార్ అనేది రైజ్ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఈ కరోనా వైరస్ వలన చాలా సఫర్ అయినారు అమెరికా ప్రెసిడెంట్ సో దీనికి వచ్చేసి జీ లెవెన్ని బాగా ఇంప్రూవ్ చేయాలా దీనికి ఫెయిల్యూర్ అనేది చేయకూడదు ఎందుకంటే ఫ్యూచర్లో చైనాకి ట్యాకిల్ చేయాలా కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ అందరికీ ఇన్విటేషన్ అనేది పంపిస్తున్నారు సో ఇండియా వచ్చేసి ఒక వరల్డ్ రిచెస్ట్ నేషన్లోకి ఎంటర్ అవుతుంది ఈ జీ లెవెన్లో ఎంటర్ అయితే వరల్డ్ రిచెస్ట్ కంట్రీస్లో ఎంటర్ అవుతుంది ఇండియా సో మిస్టర్ ట్రంప్ ఒక మెంబర్ కాబట్టి ఇందులో ఈయన వచ్చేసి స్పెషల్గా ఇన్వైట్ చేసినారు ఇండియాకి సో సమ్ ఆఫ్ ది కన్సర్న్స్ ఫర్ రష్యా రష్యాకి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి సో దీనికి ఈక్వల్గా ట్రీట్ చేస్తేనే నేను ఎంటర్ అవుతాను జీ లెవెన్ ప్లాన్లోకి లేదంటే నేను ఎంటర్ కాననేసి ఇక్కడ రష్యా చెప్తుంది ఇక్కడ నెక్స్ట్ నవంబర్లో యుఎస్లో ఎలక్షన్స్ అనేటివి జరుగుతాయి నెక్స్ట్ యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఎలక్షన్స్ సెప్టెంబర్లోనే జరుగుతున్నాయి నెక్స్ట్ యుఎస్ అండ్ యూ చైనా మధ్య కోల్డ్ వార్ అనే సిచ్యువేషన్ వచ్చేసింది ఇంతకుముందు యుఎస్ ఏ అమెరికా అండ్ రష్యాకి మధ్య కోల్డ్ వార్ అనే సిచ్యువేషన్ ఉండే ఇప్పుడు వచ్చేసి కోల్డ్ వార్ సిచ్యువేషన్ యుఎస్ మరియు చైనాకి మధ్యలో వస్తుంది సో ఈ కోల్డ్ వార్ అనేది నైన్టీన్ వరకు జరిగింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు వరల్డ్ వార్ టూ అనేది జరిగింది దీని తర్వాత నుంచి కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది కోల్డ్ వార్ అంటే ముందుకు వచ్చి ఫైట్ చేయడం కాదు వెనకల్ నుంచే చింపాన్జీ వార్ కూడా అంటాం దీన్ని సో ఇది కోల్డ్ వార్ అనేది యుఎస్ఏకి మరి మధ్య రష్యాకి మధ్య జరిగింది కానీ ఇప్పుడు వచ్చేసి చైనాకి మధ్య కూడా జరుగుతుంది సో ఈ జీ సెవెన్ యొక్క ముఖ్య ఎయిమ్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ మీద ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సాల్వ్ చేయాలా నెక్స్ట్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ సెక్యూరిటీ అనేది మంచిగా పెట్టాల నెక్స్ట్ ఇరాన్ని ట్యాకిల్ చేసుకుంటా పోవాలా అంటే ఇరాన్లో రీసెంట్గా న్యూక్లియర్ పవర్ స్టేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కదా ఇరాన్ న్యూక్లియర్ డీల్ దాని నుంచి అమెరికా కూడా బయటికి వచ్చేసింది సో ఇరాన్ని కూడా కరెక్ట్గా ట్యాకిల్ చేసుకుంటా ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ ఫ్రాన్స్ వచ్చేసి ఫ్రాన్స్కి ఒక డిఫరెన్స్ అనేది రాకూడదు ఎందుకంటే ఫ్రాన్స్కి డిఫరెన్స్ వస్తే అది ఇది బయటికి వచ్చేస్తుంది జీ సెవెన్ నుంచి అందుకని ఫ్రాన్స్కి వేరియేషన్ అనేది చూపించకూడదు దీన్ని కలుపుకుంటూ ఫ్రాన్స్ని ఇది ఫస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ నుంచి ఫ్రాన్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా కలుపుకొని ముందుకు అనేసి రైటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మన బ్యూటిఫుల్ ఇండియా నెక్స్ట్ జీ సెవెన్ కంట్రీస్ గురించి మాట్లాడదాము ఫ్రాన్స్ జర్మనీ నెక్స్ట్ యూకే యూకే దీంతోపాటు కెనడా అమెరికా అమెరికా కెనడా నెక్స్ట్ జపాన్ సౌత్ కొరియా చైనా నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ మ్యాపింగ్లో మీరు చూడొచ్చు నెక్స్ట్ ఆస్ట్రేలియా ఇయర్ సీ నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ నైన్టీన్ గురించి మాట్లాడుతుంది ఇక్కడ కోవిడ్ నైన్టీన్ వలన ఇండియాలో వచ్చేసి డెత్ రేట్ తగ్గింది సో ఇండియా వచ్చేసి ఇంకా మంచిగా డెవలప్ కావాలా ఇంకా మంచిగా ఫోకస్ చేసుకుంటా ముందుకెళ్ళాలా డెత్ రేట్ అనేది తగ్గింది రికవరీ రేట్ అనేది పెరిగింది ఇండియాలో సో డెత్ రేట్స్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్కి డ్రాప్ అయిపోయింది ఇది వచ్చేసి డేటా జూన్ థర్డ్ ఫైవ్ పిఎంకి ఇచ్చిన డేటా అకార్డింగ్ టు హెల్త్ కేర్ మేనేజర్స్ మరియు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇది ఒక మంచి డేటా అని ఒక మంచి న్యూసే అనేసి వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది డెత్ రేట్ తగ్గుతుంది సో రికవరీ రేట్ అనేది పెరుగుతుంది ఇది ఒక మంచి న్యూసే అనేసి ఎక్స్పర్ట్స్ మరియు అందరు చెప్తున్నారు రికవరీ రేట్ అంటే ఎంతమంది రి ఇన్ఫెక్షన్ నుంచి బయటికి వచ్చేస్తున్నారు అంటే మంచిగా రికవర్ అయ్యేసి బయటికి వచ్చి వచ్చేస్తున్నారు దాన్ని రికవరీ రేట్ అంటాం అంటే టోటల్ కేసెస్లో ఎంతమంది బాగా అవుతున్నారు అనేసి దానికి రికవరీ రేట్ అంటాము ఈ రికవరీ రేట్ వచ్చేసి మన ఇండియాలో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఇది అకార్డింగ్ టు హెల్త్ మినిస్ట్రీ డేటా నెక్స్ట్ మన ఇండియాలో వచ్చేసి టోటల్గా టూ ల్యాక్ కేసెస్ వచ్చేసినాయి సో ఇది ఒక పెద్ద విషయమే ఇండియాకి ఎందుకంటే ఇందులో ఇండియాలో రిసోర్సెస్ అనేటివి తక్కువ కొంచెం డిఫికల్టే ఇండియాని ట్యాకిల్ చేయడానికి కోవిడ్ నైన్టీన్కి సో ఇదే ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ నెక్స్ట్ డెత్స్ ఏమో తగ్గుతున్నాయి నెక్స్ట్ రికవరీ రేట్ ఏమో పెరుగుతుంది సో ఈ డెత్ రేట్ కర్వ్ వచ్చేసి ఫ్లాట్ అని అవుతుంది నెక్స్ట్ లా రికవరీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇది ఒక మంచి న్యూసే ఇండియాకి అట్ ద సేమ్ టైం అర్జెన్సీ అనేది తీసుకున్న వాళ్ళ అంటే కేసెస్ని తొందరగా సాల్వ్ చేయాలా కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ ఎవరన్నా ఉంటే దానికి కేసెస్ సాల్వ్ చేయాలా అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ ఏమనిందంటే ఈ కోవిడ్ నైన్టీన్ వాళ్ళ పేషెంట్స్ ఉన్నారు కదా ఈ డెత్స్ ఎంతమంది జరుగుతున్నారు ఈ ఇవన్నీ కేసెస్ నోట్ చేసి పెట్టండి అనేసి ఈ డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ మన ఇండియాకి చెప్పింది సో ఈ గైడ్ లైన్స్ అనేటివి సెంటర్ మరియు స్టేట్ గైడ్ లైన్స్ అనేటివి తీసుకుని రాళ్ళ స్టేట్స్ వచ్చేసి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్ ఇచ్చింది స్టేట్కి కోవిడ్ నైన్టీన్ డెత్స్ ఎంతమంది అవుతున్నారో అవి రాసుకొని పెట్టుకోండి ఒక డేటా అనేది కంప్లీట్గా ఉండాలా మన దగ్గర అనేసి స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది నెక్స్ట్ దీంతో పాటు ఈ కంపల్సరీగా మానిటరింగ్ అనేది చేయండి కరోనా వైరస్ డిసీజెస్ మరియు ఇన్ఫ్లుయెంజా డిజీజెస్ మీద హాస్పిటల్స్లో ఎన్ని కేసెస్ ఉన్నాయి కంపల్సరీగా డెత్స్ ఎన్ని జరుగుతున్నాయి మానిటర్ చేయండి అనేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి చెప్పింది దీంతో పాటు సిమ్టమ్స్ ఏ ఏ సిమ్టమ్స్ ఉంటాయి కరోనా వైరస్కి దాని గురించి పీపుల్కి అనేది ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి ఎందుకంటే వల్నరబుల్ పీపుల్స్ పువర్ పీపుల్స్ మైగ్రెంట్ వర్కర్స్ చాలామంది ఉన్నారు మన ఇండియాలో సో వాళ్ళకు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు దీంతోపాటు స్టేట్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళిద్దరూ పీపుల్ని ఒక ఇన్ఫర్మేషన్ ఎన్కరేజ్మెంట్ అనేది తీసుకున్న వల్ల నెక్స్ట్ ముఖ్య ఫోకస్ వచ్చేసి డెత్ రేట్ని తగ్గించాలా ఇంకా రికవరీ రేట్ ఇంకా పెంచాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు ఒకసారి కోవ్ టూ చూడండి సార్స్ కోవ్ టూ ఇది కోర్ కోవ్ వన్ ఇది నెక్స్ట్ మర్స్ మర్స్ కోవ్ ఇవి రెండు కోవిడ్ నైన్టీన్ ఫ్యామిలీకి చెందినెట్వే ఇది ఇప్పుడు వచ్చిన కోవిడ్ నైన్టీన్ కోవ్ టూ ఇది కోవ్ టూ ఇంతకుముందు కోవ్ వన్ వచ్చేసింది టూ థౌజండ్ టూలో ఇది చైనాలోనే వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది సార్స్ కోవ్ టూ కరోనా వైరస్ టూ నెక్స్ట్ సార్స్ టూ వచ్చేసి ముఖ్యంగా ఇంతకుముందు మంకీస్ క్యాట్స్ డాగ్స్ మరియు రోడెంట్స్ ర్యాట్స్లో కూడా వచ్చింది నెక్స్ట్ దీనికి మర్స్ మర్స్ వచ్చేసి ముఖ్యంగా ఇది కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ ఫ్యామిలీకి చెందిండేదే ఇది వచ్చేసి యుఏయూ యూఏఈ మరియు సౌత్ సౌదీ అరేబియాలో వచ్చింది ఇంతకుముందు ఇక్కడ మీరు చూడొచ్చు నియర్లీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టు టూ ల్యాక్స్ వరకు మన ఇండియా కేసెస్ వచ్చినాయి నెక్స్ట్ డేటా పాయింట్ చూడండి డేటా పాయింట్లో ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ డెత్ రేట్స్ అనేటివి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తమిళనాడులో పెరిగిపోతున్నాయి నెక్స్ట్ ఎక్కువ కేసెస్ వచ్చేసి మహారాష్ట్ర తమిళనాడు ఢిల్లీ కర్జు గుజరాత్లో ఎక్కువ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి దీంతోపాటు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో బీహార్ కర్ణాటకలో కూడా ఎక్కువ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి అనేసి ఇక్కడ డేటా పాయింట్ చూపిస్తున్నాడు ఇక్కడ చూడండి క్లియర్గా అర్థమవుతుంది మహారాష్ట్రలో టోటల్గా కన్ఫామ్ అయిన కేసెస్ సెవెంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అందులో యాక్టివ్ కేసెస్ థర్టీ నైన్ నైన్ థౌజండ్ డెత్ రేట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర ఉంది నెక్స్ట్ తమిళనాడు ఉంది థర్డ్ ఢిల్లీ మన ఆంధ్రప్రదేశ్ చూడండి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ సెవెంటీ వన్ కేసెస్ వచ్చినాయి టోటల్ కేసెస్ అందులో యాక్టివ్ కేసెస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ డెత్ రేట్ వచ్చేసి సిక్స్టీ నైన్ నెక్స్ట్ తెలంగాణ వచ్చేసి త్రీ థౌజండ్ ట్వంటీ కేసెస్ ఉన్నాయి యాక్టివ్ కేసెస్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ డెత్ రేట్ వచ్చేసి నైంటీ నైన్ ఈ విధంగా కోవిడ్ నైన్టీన్ డేటా మీరు మీరు ఒక ఓవర్వ్యూ తీసుకోవచ్చు నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఈ మ్యాప్ చూడండి ఒకసారి అర్థమవుతుంది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఇండియాకి మధ్య చైనాకి మధ్య ఉన్న బార్డర్నే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం ఈ బార్డర్ ఏరియా ఇక్కడ ఉంది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇది వచ్చేసి పాకిస్తాన్కి మధ్య ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి ఇది వచ్చేసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇండియాకి మరియు చైనాకి మధ్య ఉన్న ఏరియాని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం ఇది వచ్చేసి ఎక్సైచిన్ ఏరియా నెక్స్ట్ ఇది అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉండేది మ్యాక్మోహన్ లైన్ డిస్ప్యూటెడ్ బార్డర్ ఇక్కడ వచ్చేసి డోక్లామ్ స్టాండ్ ఆఫ్ అనేది చూడవచ్చు ఇక్కడ చూడండి డోక్లామ్ స్టాండ్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి రీసెంట్గా టూ థౌజండ్ సెవెంటీన్లో ఇండియా మరియు చైనా యొక్క ఆర్మీ వచ్చేసి ముందుకు వచ్చేసి నిలబడింది సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అక్సైచిన్ ఏరియా రండి ఆర్టికల్ని చూద్దాం ఒకసారి ఆర్టికల్ చూడండి ఎల్ఏసీ కంట్రోల్ దగ్గర ఇండియా మరియు స్టా ఇంతకుముందు స్టాండ్ ఆఫ్ అనేది జరిగింది డోక్లామ్ ఏరియా దగ్గర ఇండియా మరియు చైనా చైనా సోల్జర్స్ వచ్చేసి ముందుకు వచ్చేసి నిలబడినారు సో అక్కడ చైనా వాళ్ళు ఏం చేసినారంటే కన్స్ట్రక్షన్ అనేది చేసినారు అందుకని వచ్చేసి సిక్కిం లడ్డాఖ్ రీజియన్ దగ్గర కన్స్ట్రక్షన్ చేసినారు అందువలన మన మిలిటరీ కూడా అపోజ్ చేసిన దానికి ఇక్కడ చైనా చైనీస్ గవర్నమెంట్ ఉన్న పార్టీ వచ్చేసి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ పార్టీ ముఖ్యంగా ఈ పిఎల్ఏ ఆర్మీ చైనాకి సంబంధించేది ఈ ఆర్మీ వాళ్ళు వచ్చేసి మన ఇండియాకి అపోజ్ చేస్తున్నారు అంటే బీజింగ్ ఆర్మీ బీజింగ్ పీపుల్ లిబరేషన్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ వచ్చేసి మన ఇండియా వాళ్ళకి అపోజ్ చేస్తుంది ఇది ఇక్కడ ముఖ్యంగా బీజింగ్ గవర్నమెంట్ ఉంది సో ఇది ఒక మంచి విషయం కాదు మన ఇండియాకి ఇట్ ఇట్ ఈజ్ నాట్ ఈజీ ఇండియా కూడా అపోజ్ చేయాలా దీనికి ఇది ఒక సెవెరల్ థౌజండ్ కిలోమీటర్కి సంబంధించిన ఎల్ఏసీ కంట్రోల్లో బార్డరు సో ఇక్కడ మిలిటరీని వీక్ చేయాలా ఇండియా వచ్చేసి ముందుకు టిట్ ఫార్ టాట్ అంటే వాళ్ళు ఎట్లా చేసినారో మేము కూడా అలానే చేయాలా అనేసి ఇప్పుడు ఎల్ఏసిలో మాట్లాడుతున్నారు రైటర్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇండియాకి మధ్య చైనాకి మధ్య ట్రేడ్ రిలేషన్స్ ఎక్కువ ఉన్నాయి సో ఈ ట్రేడ్ రిలేషన్ ఎంత ఉందంటే నియర్లీ హండ్రెడ్ డాలర్స్ వరకు ఉంది ఈ ట్రేడ్ రిలేషన్ ఎక్కడ పాడైపోతుందో అనే పాడైపోతుంది అనేసి ఇండియా చైనా వచ్చేసి భయపడుతుంది సో ఇది ఒక మంచి అవకాశం మన ఇండియాకి సో దీన్ని ఫైనలైజ్ చేసి ఒక బార్డర్ అగ్రిమెంట్ అనేది తీసుకొని రావాల ఇండియాకి మధ్య చైనాకి మధ్య ఎందుకంటే ఇది మన నైబరింగ్ కంట్రీ పక్కనే ఉంది డోర్ టు డోర్ డోర్ స్టెప్పే ఉంది పక్కనే సో దీనికి మధ్య మన ఇండియాకి మధ్య మంచి రిలేషన్స్ ఉండాలనేసి రైటర్ ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పంచశీల్ చూడండి ఒకసారి పంచశీల్ మీద ఒక ఐడియా వేసుకోండి ఐడియా చూడండి పంచశీల్ అగ్రిమెంట్ వచ్చేసి మన ఇండియాకి మధ్య చైనాకి మధ్య ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో జరిగింది ఈ అగ్రిమెంట్ ఇది స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ స్టైల్లో ఇది ఎక్కువగా అడుగుతాడండి పంచశీల్ అగ్రిమెంట్ ఇయర్ కంపల్సరీగా అడుగుతాడు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ దీని యొక్క ముఖ్య ఏం వచ్చేసి మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలా ఇద్దరి మధ్య ఇంటిగ్రిటీతో ముందుకెళ్ళాలా నాన్ అగ్రెషన్ అగ్రెషన్ ఏం చూపించకూడదు మ్యూచువల్ నాన్ ఇంటర్ఫరెన్స్ ఇంటర్ఫరెన్స్ ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇంటర్ఫరెన్స్ ఏం ఉండకూడదు నెక్స్ట్ ఈక్వాలిటీ అనేది ఉండాలా మ్యూచువల్ బెనిఫిట్ అనేది ఉండాలి పీస్ఫుల్గా ముందుకెళ్ళాలా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫార్మర్స్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ నార్మల్గా ఫార్మర్స్కి ఎలక్ట్రిసిటీ వాటర్ ఫ్రీగా సప్లై చేస్తుంది కదా గవర్నమెంట్ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ కన్నా ముందు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నుంచే జరుగుతూనే వస్తుంది ఇది కానీ బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చేసి ఈ పవర్ ఫ్రీ ఫ్లో ఆఫ్ కరెంట్ మరియు వాటర్ని ఆపేలా ఆపేసి దీనికి వచ్చేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది చేయాలా అంటే డబ్బులు డైరెక్ట్గా వీళ్ళ క్యాష్ ఇచ్చేయాలా అనేసి బీజేపీ గవర్నమెంట్ దీనికి ప్లాన్ చేస్తుంది సో ఈ ప్లానింగ్ అనేది డిసెంబర్ కల్లా వన్ డిస్టిక్ అట్లీస్ట్ వన్ డిస్ట్రిక్ట్లో అన్న ఇది ఇంప్లిమెంట్ కావాలా స్టేట్లో ఉన్న వన్ డిస్టిక్లో అన్న ఇంప్లిమెంట్ చేయాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ దీనికన్నా ముందు డిఫరెన్సెస్ బిట్వీన్ పార్లమెంట్ అండ్ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ చూద్దాం పార్లమెంట్ డెమోక్రసీ అంటే ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేటివ్ ఇద్దరు కలిసి జాయిన్ పవర్స్ని కంబైన్ చేసి రూల్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేటివ్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ముఖ్యంగా ఇది త్రీ డిఫరెన్సెస్ అనేటివి తెలియాలా మీకు లెజిస్లేటివ్ అంటే పార్లమెంట్ ద్వారా లా లా అనేది తయారు చేస్తారు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు నెక్స్ట్ జుడిషియరీ ఇది మీకు తెలుసు సుప్రీం కోర్టు హైకోర్టు నెక్స్ట్ లోయర్ కోర్ట్స్ ఇవన్నీ జ్యుడి జ్యుడిషియరీ కింద వస్తాయి ఫస్ట్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ చూడండి ప్రెసిడెన్షియల్ అంటే సపరేట్ పవర్ ఏమీ ఉండదు జేఎల్ఎల్ లెజిస్లేటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్కి మధ్య సపరేట్ పవర్ అనేది ఉంటుంది ఇక్కడ క్లియర్ సపరేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ప్రెసిడెంట్కి సపరేట్ పవర్ అనేది ఉంటుంది నెక్స్ట్ పొలిటికల్ పొలిటికల్ పార్టీస్ వచ్చేసి లెస్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ పార్లమెంట్ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చేసి మన ఇండియాలో ఉంది ఇందులో వచ్చేసి కంబైన్గా లెజిస్లేటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ వీళ్ళు ఇద్దరు కలిసి లాస్ని తయారు చేస్తారు సో దీంతో పాటు ప్రెసిడెంట్ సైన్ చేస్తేనే ఆ లా అనేది పాస్ అవుతుంది లా వచ్చేసి తర్వాత యాక్ట్గా మారుతుంది ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ పిక్చర్లోకి వస్తుంది నెక్స్ట్ ఆర్టికల్ మీద చూద్దాం ఆర్టికల్ వచ్చేసి పార్లమెంట్ డెమోక్రసీ పార్లమెంట్ మీటింగ్స్ అనేటివి ఏమీ చేయడం లేదు కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పటి నుంచి అనేసి ఇక్కడ ఎడిటర్ చెప్తున్నారు ఈ పార్లమెంటరీ మీటింగ్స్ కెనడాలో కనడా కెనడా ఇది యూఎస్ కింద యుఎస్కి పైన ఉంది ఇది కన్నడ అక్కడ పార్లమెంట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ఏప్రిల్లో మీటింగ్ అనేది చేసినారు ఆ మీటింగ్లో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ మెంబెర్స్లో జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ మెంబర్స్ అటెండ్ అయినారు ఆ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది ఇక్కడ త్రీ అవర్సే జరిగింది ఆ మీటింగ్ నెక్స్ట్ బ్రిటిష్ పార్లమెంట్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్ అనేది చేసింది దీంతోపాటు ఫ్రాన్స్ ఇటలీ అర్జెంటీనా నెక్స్ట్ బ్రెజిల్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వీళ్ళందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్ అనేటివి చేసినారు కానీ మన ఇండియా వచ్చేసి లార్జెస్ట్ డెమోక్రసీ ఒక్క మీటింగ్ కూడా చేయలేదు ఇట్ ఈజ్ అబ్సెంట్ ఫ్రమ్ ద లీస్ట్ ఒక లీస్ట్లోనే లేదు మన ఇండియా ఇండియాలో వచ్చేసి లార్జెస్ట్ డెమోక్రసీ ఉంది సో పార్లమెంట్ అనేది ఒక సెంట్రల్ రోల్ ప్లే చేస్తుంది ఇండియా ఇండియాలో అటువంటి ఇండియాలో మీటింగ్స్ ఒక్కటి కూడా చేయలేదు అకార్డింగ్ టు అంబేద్కర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఈయన కాన్స్టిట్యూషన్ తయారు చేసిండేది సో ఈయన వచ్చేసి పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి మన ఇండియాలో వచ్చే మన ఇండియాలో అనేసి ఈయన పార్లమెంటరీ ఫామ్ గవర్నమెంట్ తీసుకుని వచ్చినారు వెన్ కంపేర్డ్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ సో ఈ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎందుకు ఎన్నుకున్నారంటే ఇందులో క్వశ్చన్స్ రేజ్ అవుతాయి మోషన్స్ నెక్స్ట్ డిబేట్స్ కూడా జరుగుతాయి దీంతోపాటు కమిటీస్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది అందువలన ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని తీసుకొని వచ్చినారు కానీ ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మన ఇండియాలో ఇటు కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు ఏమి ఎలా ఇంప్లిమెంట్ చేయాలా ఏ ఏ యాక్ట్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలా అవన్నీ ఏమి లేవు కానీ జస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ని యూస్ చేసుకొని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ యాక్చువల్గా చూస్తే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్లో ఇటువంటి లాస్ ఏమి తయారు చేయలేదు ఎపిడెమిక్స్ వచ్చినప్పుడు ఎలా ఎలా ఇంప్లిమెంట్ చేయాలా అనేది ఏమి తయారు చేయలేదు యాక్చువల్గా చూస్తే నెక్స్ట్ సో పార్లమెంట్లో ఇది ఒక క్వశ్చన్ మార్క్ అనేది వేస్తుంది ఇక్కడ మీటింగ్ అనేది ఏమి ప్రొవైడ్ చేయలేదు పార్లమెంట్లో సో ఇది ఒక దీని దీని మీద పార్లమెంట్ కంపల్సరీగా జస్ట్ ఒక ఫ్యూ డేస్లో పార్లమెంట్ ఫామ్ చేసి దీనికి యాక్ట్ అనేది తీసుకుని రావాల నెక్స్ట్ మన ఇండియాలో వచ్చేసి అకార్డింగ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఫైవ్ థౌజండ్ నోటిఫికేషన్స్ జారీ చేసింది సంబంధించి కోవిడ్ నైన్టీన్కి సంబంధించి ఫైవ్ థౌజండ్ నోటిఫికేషన్స్ జారీ చేస్తున్నారు మన హోమ్ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా అమిత్ షా వచ్చేసి ఈ ఇన్ని నోటిఫికేషన్స్ జారీ చేస్తున్నారు అందులో వచ్చేసి కమిటీ పార్లమెంట్ కమిటీ అపోజిషన్ లీడర్ని ఎవరిని కాంటాక్ట్ చేయలేదు సో పార్లమెంట్లో నెక్స్ట్ జూలైలో సెషన్ జరిగిపోతుంది విదిన్ కపుల్ ఆఫ్ వీక్స్లో సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది మన ఇండియా వచ్చేసి ఒక వరల్డ్లోనే లార్జెస్ట్ డెమోక్రసీ సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా పర్ఫామ్ చేయాలా అనేది మన ఇండియా ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలా అనేసి రైటర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నెక్స్ట్ ప్రిలియం ఫోకస్ న్యూస్ చూడండి ముంబై మరియు గుజరాత్లో సైక్లోన్ నిసర్గా అనేది వస్తుంది జల్దీ ఖాళీ చేసేయండి అనేసి చెప్పినారు కానీ ఇక్కడ కొంచెం మాత్రం రిలీఫ్గానే ఉంది సైక్లోన్ సో టూ పీపుల్స్ అనేటివి చనిపోయినారు నెక్స్ట్ దీని సైక్లోన్ యొక్క స్పీడ్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ ఇక్కడ మీరు చూడొచ్చు సైక్లోన్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలా చైనీస్ బార్డర్ దగ్గర అనేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెప్తున్నారు ఇందుకోసం టెన్ పర్సెంట్ ఫండ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సెంటర్ నుంచి నెక్స్ట్ లడాక్ అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం దగ్గర బార్డర్ అనేది డెవలప్ చేయండి దీనికి కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ క్రోర్స్ అయినా పర్వాలేదు మీరు చేయండి అనేసి చెప్తున్నారు నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ వాహన మిత్ర అనేసి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినారు ఈ స్కీమ్ ద్వారా ఈ స్కీమ్ ఏమంటే ఆటో డ్రైవర్స్కి మరియు ట్యాక్సీకి మ్యాక్సిక్ క్యాబ్స్కి వీళ్ళందరు డ్రైవర్స్కి టెన్ థౌజండ్ పర్ ఇయర్ అనేది సప్లై చేస్తారు ఈ స్కీమ్ ద్వారా ఈ స్కీమ్లో ముఖ్యంగా టూ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్స్ వరకు డిస్పోజ్ చేస్తున్నారు రిలీజ్ చేసినారు సో ఇది వచ్చేసి ఫోర్ మంత్స్ ముందే ఇప్పుడు రిలీజ్ చేసినారు అమౌంట్ యాక్చువల్గా ఈ అమౌంట్ వచ్చేసి ఇయర్లీ వైజ్ ఇస్తారు కానీ ఇయర్ కాకముందే ఫోర్ ఇయర్స్ మంత్స్ అడ్వాన్స్లోనే ఇచ్చి ఇచ్చేసినారు ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ వచ్చింది కదా అందువల్ల ఈ అమౌంట్ ముందే రిలీజ్ చేసినారు నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వెంకట్రామయ్య నాని నాని గుర్తుపెట్టుకోండి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్కి సీఎం గవర్నర్ వచ్చేసి బిశ్వభూషణ్ హరిచందన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి నిన్న వరల్డ్ బైసైకిల్ డే అనేది జరిగింది సో ఇక్కడ ఫాదర్ వచ్చేసి తన కొడుకుకి సైకిల్ నేర్పిస్తున్నాడు ఇట్స్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కర్ఫ్యూజ్ అనేటివి చేస్తున్నారు ఇక్కడ యూఎస్లో ప్రొటెస్ట్ అనేది చాలా ఎక్కువగా జరిగిపోతున్నాయి సో దీనికి వచ్చేసి ఇది ఎందుకు జరుగుతుంది ప్రొటెస్ట్ అంటే రేసిజం అనేది పెరిగింది కాబట్టి ఈ ప్రొటెస్ట్ అనేటివి జరుగుతున్నాయి దీనికి యాక్షన్ తీసుకోండి అనేసి ట్రంప్ గారు ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్టు వచ్చేసి అప్పీల్ చేసినారు స్టేట్ గవర్నమెంట్ పెయింటింగ్స్ అనేటివి కలర్స్ స్టేట్ పార్టీ కలర్స్లో చేసుకుంటాం మేము అని అప్పీల్ చేస్తే కానీ సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది విదిన్ ఫోర్ వీక్స్లో వన్ మంత్లో మీరు ఆ పెయింటింగ్స్ని రిమూవ్ చేయండి అనేసి సుప్రీంకోర్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది డైరెక్షన్ నెక్స్ట్ నీలం సాని ఏపీ సిఎస్ఈమ్మ చీఫ్ సెక్రటరీ ఈమెకు వచ్చేసి త్రీ వీక్స్ త్రీ మంత్స్ వరకు ఎక్స్టెన్షన్ అనేది జరిగింది రిటైర్డ్ అవ్వాల్సిండేది త్రీ మంత్స్ వరకు ఎక్స్టెన్షన్ ఇప్పుడు సెప్టెంబర్ వరకు ఈయన ఆఫీస్లోనే ఉంటాను నెక్స్ట్ నిన్న వచ్చేసి టూ డేస్ బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ ఎలిఫెంట్కి పైనాపిల్లో బాంబ్స్ మెటీరియల్ బాంబింగ్ మెటీరియల్ పెట్టేసి తినిపించినారు దానివల్ల ఆ ప్రెగ్నెంట్ ఎలిఫెంట్ చనిపోయింది ఆ చిన్న బేబీ వచ్చేసి బయటికి వచ్చేసి చనిపోయింది సో ఇది ఒక సాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇటువంటి యాక్టివిటీస్ జరగకూడదు మన ఇండియాలో అనిమల్స్ అయినా సరే వాళ్ళకి మంచిగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి సో ఇందులో ఇంపార్టెంట్ ఏమిటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేరళలో వచ్చేసి వెలియార్ రివర్ ఉంది ఈ వెలియార్ రివర్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ దగ్గర పడుతుంది సో ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎగ్జామ్లో అడుగుతాడు ఎక్కడ ఏ స్టేట్కి సంబంధించిన వ్యాల్యూ అనేసి ఎగ్జామ్లో అడుగుతాడు ఇది కేరళ స్టేట్కి సంబంధించిన వ్యాల్యూ నెక్స్ట్ వచ్చేసి మ్యాప్ ప్రాక్టీస్ చూడండి మ్యాప్ ప్రాక్టీస్ ఈరోజు మ్యాప్ ప్రాక్టీస్ వచ్చేసి యూరోపియన్ కాంటినెంట్లో యూరోపియన్లో ముఖ్యంగా ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉంటాయి అందులో యూకే బయటికి వచ్చేసింది సో టోటల్గా ట్వంటీ సెవెన్ కంట్రీస్ మెంబర్స్గా ఉన్నారు ఇక్కడ సో దీని ఇందులో స్పెయిన్ వచ్చేసి ఒక మెంబర్ స్పెయిన్కి క్యాపిటల్ మ్యాడ్రిడ్ మ్యాడ్రిడ్ కరెన్సీ యూరో ఇక్కడ మైర్ మ్యాప్ లో చూడొచ్చు స్పెయిన్ దీనికి పక్కన పోర్చుగల్ నెక్స్ట్ హియర్ యు కెన్ సీ బార్సెలోనా నెక్స్ట్ మ్యాప్ లో చూస్తే ఇది మన బ్యూటిఫుల్ ఇండియా ఫ్రమ్ హియర్ యు హావ్ టు గో ఇక్కడ వెళ్తే దెన్ యు విల్ సీ స్పెయిన్ నెక్స్ట్ ఇక్కడ పక్కన నిన్న మ్యాప్ ప్రాక్టీస్ చేసాం ఇటలీ క్యాపిటల్ రోమ్ సో కరెన్సీ వచ్చేసి యూరో ఇప్పుడు స్పెయిన్ కి క్యాపిటల్ మడ్రిడ్ కరెన్సీ యూరో సో